మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంతో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. బెయిల్ క్వాష్ పిటిషన్ల విచారణ పర్వం రోజుకో తీరున ఉత్కంఠ రేపుతోంది. స్కిల్ స్కామ్ కేసులో ఆయనకు ఎదురు దెబ్బలు తగలడంతో గత 40 రోజులకు పైగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉండడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు తెలుగు తమ్ముళ్లకు నిరాశ తప్పడం లేదు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ చెప్పండి, సో ఇవాళ చంద్రబాబుకి సంబంధించి కేసుల విచారణ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఫైబర్ నెట్ కేసు సంబంధించి ఈరోజు ఉదయం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదుల ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఇక క్వాష్ పిటిషన్ సంబంధించి లిఖితపూర్వకంగా వారి వాదనలు వినిపి సమర్పించాలని తెలిపిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు లిఖితపూర్వక వాదనకు సంబంధించి సమర్పించలేదు. ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు ఈరోజు ఉండే అవకాశం లేదంటూ కూడా సమాచారం ఉంటుంది. అంటే ఇక చంద్రబాబు తరపున న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. అంటే ఈరోజు చివరి తేదీ కావడంతో ఇటు ప్రభుత్వం తరపున లిఖితపూర్వక వాదనలు ఈరోజు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సమర్పించిన తర్వాత ఇక ఇరువురి వాదనలు లిఖితపూర్వక వాదనలు పరిశీలించిన అనంతరం ఈ ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదుల ధర్మాసనం త్వరలోనే తీర్పునైతే వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ప్రజెంటు రేపటి నుంచి హాలిడేస్ ఉన్న నేపథ్యంలోనే ఈ హాలిడేస్తో హాలిడేస్లో వెకేషన్ బెంచ్ కూడా ఉండబోతుంది. వెకేషన్ బెంచ్లో దీనిపై తీర్పు వెలువరిస్తారా, లేదా తర్వాత దసరా హాలిడేస్ తర్వాత తీర్పు వెలువరిస్తారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఏదైతే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టులో ఇక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్పై ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే ఈ రోజు వరకు కూడా ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ రోజు ఎటువంటి తీర్పు వెలువరిస్తారు, అంటే బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారా, లేదా ఈ క్యాష్ పిటిషన్ సంబంధించి విచారణ పెండింగ్లో తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఏమైనా ఉపశమనం కల్పిస్తారనేది కూడా ఎదురు చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.